అన్ని హంగులు ఉన్న అయ్యో టీడీపీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన నేత సారథ్యం పటిష్టమైన కార్యకర్తల బలగం ఏ పార్టీకి లేనంతగా మీడియా బలం ఏ విషయాన్ని అయినా క్షణాల్లో వైరల్ చేసే సోషల్ మీడియా సైన్యం ఐక్యత కలిగిన సామాజిక వర్గం అండదండలు తెలుగుదేశం పార్టీకి ఇవన్నీ పెట్టని కోటలు అయితే అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది ఆ పార్టీ పరిస్థితి దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఆ తర్వాత ఆపచాపల పడి మరోసారి అధికారంలోకి రాగలిగింది ఐదేళ్లకి ఆ అధికార మురిపం తీరిపోవడంతో ఇప్పుడు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది మూడేళ్లగా ఏ ఎన్నికలు వచ్చినా చతికల పడుతోంది ఏ సర్వే భేటిక వచ్చినా అది ఆ పార్టీకి ప్రతికూలంగానే ఉంటోంది నాలుగు దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న టీడీపీ పరిస్థితి ఇలా ఎందుకైందో ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ అంటే ఆషామాఫీ పార్టీ కాదు బలంగా పుట్టి బలంగా ఎదిగి పాతుకుపోయిన పార్టీ కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు అంటారు అది టీడీపీకి ఇప్పుడు తెలిసి వస్తుంది అని చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎన్నికలను చూసిన పార్టీ ఎన్నోసార్లు అధికారం అందుకున్న పార్టీ అయితే ఆ పార్టీ ఇప్పుడు కాలానికి తగినట్లుగా అప్ టు డేట్ అవడం లేదన్నది ఒక చర్చ అయితే ఉంది టీడీపీ అంటే సీనియర్ల పార్టీగా మరో ముద్రపడిపోయింది ఇక చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీఎం అయ్యారు అంటే ఇప్పటికి ఇరవై ఏడేళ్ల క్రితం అప్పుడు చంద్రబాబు వయసు నాలుగున్నర పదులు దాటింది అంటే యువ ముఖ్యమంత్రిగా అంతా చూసేవారు యువకుడిగా అప్పట్లో చంద్రబాబు మంత్రివర్గం ఉండేది అదంతా ఒక మోజు క్రేజు తెచ్చింది ఇక ఇప్పటికీ అనేక జనరేషన్స్ మారాయి కానీ చంద్రబాబుతో పాటు ఆయన టీం మాత్రం మారలేదు టీడీపీ వస్తే ఎవరు సీఎం అవుతారో అంటే మళ్ళీ చంద్రబాబే చంద్రబాబు సీనియర్ కావచ్చు అనుభవం ఉండొచ్చు కానీ ఆయన పాలన అంటే అందరికీ తెలిసిందే అంటే కొత్తదనం ఏముంటుంది అన్న ఆలోచన చాలా మందిలో పేరుకుపోతోంది ఇక టీడీపీలో చంద్రబాబు తర్వాత తరం గట్టిగా పుంజుకోలేదు కనీసం కొడుకు లోకేష్ అయినా అంది వస్తే ఆయన మీద మోజు పెరిగేది చంద్రబాబు పాలన చూశాం లోకేష్ ఎలా పాలిస్తారో అన్న ఉత్కంఠ పెరిగేది సైకిల్ పార్టీకి ఓట్లేసేందుకు జనాలు క్యూ కట్టేవారు కానీ లోకేష్ ఇంకా ఆ స్థాయికి రాలేదని సొంత పార్టీ వారే చెబుతున్నారు ఇక మళ్లీ చంద్రబాబు అయినా అంటేనే జనాల్లో అది పెద్దగా కదలిక తెప్పించలేకపోతోంది తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఏ పార్టీకి లేనంత ఐక్యత సామాజిక వర్గం బలం ఆ పార్టీ సొంతం అలాగే అనుకూల మీడియా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక వ్యూహాలలో చంద్రబాబు దిట్ట ఢిల్లీ లెవెల్లో ఏ పార్టీ ఉన్నా చంద్రబాబుకు అధికారం లేకపోయినా ఆయన హవానే కొనసాగుతుంది అలాగే కీలక వ్యవస్థల్లో టీడీపీకి మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యం ఇలా అన్నీ ఉన్నా టీడీపీకి సోషల్ మీడియాలో క్షణాల్లో ఏ విషయం అయినా వైరల్ చేసే భారీ సైన్యం ఉన్నా మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ రావడం లేదు జగన్పై వ్యతిరేకత ఉందని చెబుతూ సంబరపడమే గానీ టీడీపీ జనాల్లోకి వెళ్లింది మాత్రం లేదు మూడున్నరేళ్ల పాలనకు జగన్ దగ్గర పడుతున్నా వైసీపీని దాటి టీడీపీ ముందుకు వెళ్లలేని పరిస్థితి గత నెలలో ఇండియా టీవీ ఈ నెలలో ఇండియా టుడే ఇలా వేర్వేరు ఏజెన్సీలు సర్వేలు చేసి ఏపీలో మళ్లీ జెండా ఎత్తేది జగనే అని చెబుతున్నాయి అంటే జగన్ జనాదరణ బాగుందని అనుకోవాలా లేక సరైన ఆల్టర్నేషనల్ ఏపీలో లేదని అనుకోవాలా ఈ విషయం ఖచ్చితంగా చర్చించాల్సిందే ఏపీలో చూస్తే నిక్కచ్చి అయిన మాట ఒకటి ఉంది ఈ రోజుకు చూస్తే జగన్ కు సరిసాటి అయిన లీడర్ విపక్షంలో లేరు చంద్రబాబును జనాలు జగన్ తో పోల్చి చూడడం లేదు ఆయనను పెద్ద ఆయనగా చూస్తున్నారు సీనియర్ గా గౌరవిస్తున్నారు ఇక జగన్ ఏజ్ తో మ్యాచ్ అయ్యే పవన్ కళ్యాణ్ కనుక పుంజుకుంటే జగన్ కు అక్కడ నుంచి భారీ పోటీ వస్తుందేమో చూడాలి పవన్ నిలకడగా రాజకీయం చేస్తే జగన్ జగన్కి గట్టిపోటీ అయి తీరతారు అని చెప్పవచ్చు టీడీపీ అయితే మాత్రం ఈ రోజుకి అనుకున్న తీరున గ్రాఫ్ పెంచుకోలేకపోవడానికి పార్టీపరమైన ఇబ్బందులే ప్రధాన సమస్య అని అంటున్నారు అయితే గీతే ఈ ఎన్నికల్లోనే టీడీపీ గెలవాల్సి ఉంది లేకపోతే కష్టమన్న మాట కూడా ఉంది అందుకే చంద్రబాబు ఆయనకు మద్దతు ఇచ్చేవారంతా గట్టిగానే బరిలోకి దిగుతున్నారు ఎంత చేసినా అనుకున్న హైప్ తీసుకురాలేకపోతున్నారు ఎన్నికలు కేవలం ఇరవై నెలల్లోనే ఉండగా ఒక పాజిటివ్ వాతావరణం ఇంకా టీడీపీలోకి రావడం లేదంటే బాగా ఆలోచించుకోవాల్సిందే టీడీపీలో నాయకత్వ పరంగా ఇతరత్ర లోపాలను సరిచేసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఫ్రెష్ లుక్తో టీడీపీ లీడర్షిప్ కదిలి రావాలి టాప్ టు బాటం ఎవ టీడీపీగా కనిపించాలి కలకల రాడాలి అది సాధ్యమయ్యే పనేనా చంద్రబాబు ఉండగా మరో నాయకత్వం టీడీపీలో ముందుకు వస్తుందా ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి వెయిటెన్సీ అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలి టీడీపీ కూడా కాంగ్రెస్ పార్టీలానే సీనియర్లతో నిండిపోయింది ఈ కారణంగానే కాంగ్రెస్ ఒక దెబ్బకు కుదేలైపోయింది ఇప్పటికీ మరింక లేవలేకపోతుంది కొత్తగా యువకేడర్ ఆ పార్టీ వైపు చూడడం లేదు ఇప్పుడు టీడీపీ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది కేవలం సీనియర్ నేతలే ఆ పార్టీలో కనిపిస్తున్నారు యువత జాడే కనిపించడం లేదు ఒకప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించిన తెలుగు యువత పాత్ర ఇప్పుడు పరిమితమైపోయింది తెలుగు యువత కార్యవర్గం ఉందో అది పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి యువకుడైన లోకేష్ ఆ విభాగంపై దృష్టి పెట్టకుండా కేవలం జగన్ విమర్శించడంతోనే కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శ అయితే ఉంది ఇన్ని లోపాలతో కొనారెడుతున్న టీడీపీ ఇప్పట్లో పుంజుకుంటుందా అంటే సర్వేలు మాత్రం లేదని అంటున్నాయి మున్ముందు ఈ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి